వైఎస్ఆర్ ఆసరా పథకం వారోత్సవాల్లో భాగంగా నెల్లూరు జిల్లా వెంకటగిరి కొత్త హరిజనవాడల కాలనీలో ఒకటో సంఘ బంధం సభ్యులు ఆధ్వర్యంలో ప్రభుత్వ పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. వైఎస్ఆర్ ఆసరా కింద పొదుపు మహిళలకు సీఎం జగన్ వేసిన డబ్బులు ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలని పొదుపు మహిళలకు సమావేశం నిర్వహించారు. అనంతరం పొదుపు మహిళలు సీఎం జగన్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎం కృష్ణయ్య, రావూరు వైఎస్ఆర్సీపీ నాయకులు, రేపూరు రామచంద్రయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఈ వైఎస్ఆర్ వారోత్సవాలు అంటే 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు అన్ని సంఘబంధాల్లో ప్రతి పొదుపు సభ్యులకి ఈ ప్రభుత్వ పథకాలపైన అవగాహన కల్పిస్తాం. ముఖ్యంగా ఈ ప్రభుత్వము కరోనా సమయంలో సంక్షేమ పథకాలన్నీ మన సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రవేశపెడుతూ అవన్నీ కానీ నేరుగా లబ్ధిదారుల వాళ్ళ అకౌంట్కి చేచేతులు చేస్తారు. కాబట్టి ఇవి సక్రమంగా ఉపయోగించుకోవాలంటే ఇలా పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలా. అందుకోసము ఈ గ్రామస్థ ప్రతి సంఘ బంధంలో పొదుపు మహిళలందరూ కలుసుకొని వాళ్ళు వాళ్ళకి డబ్బులు వేశారు కదా దాని మీద ఏ విధంగా ఉపయోగించుకోవాలని అవగాహన కల్పిస్తున్నాం. ఈ పొదుపు సభ్యులు కూడా అందరు కూడా ఈ స్కీమ్ వచ్చిన వాళ్ళు వాళ్ళ ఆనందంతో వాళ్ళు ఏ ప్రభుత్వం స్కీమ్ ఇచ్చారని కూడా ఈ విధంగా ముగ్గుల రూపంలో చేసుకొని వాళ్ళంతా కూడా జ్యోతి వెలిగించి కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ బాగా ఘనంగా జరుపుకుంటూ లాస్ట్ లో కృతజ్ఞతగా విశ్వాసంతో ఆకలినప్పుడు అన్నం పెట్టారు. కాబట్టి ఆ విశ్వాసంతో ఈ జగన్ గారి ఫోటోకి పాలాభిషేకం చేసి ప్రతి గ్రామంలో ప్రతి పొదుపు సంఘ సభ్యులు పూర్తి అవగాహనతో ఉండి అన్ని కార్యక్రమాలు సక్రమంగా ఉపయోగించుకోవాలని భావంతో ఈ వారోత్సవాలు జరుపుతున్నాము. అందులో భాగంగానే ఈరోజు రాపూర్ ఒకటో సంఘబంధం ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమం చేస్తూ ఇదంతా కూడా ఈ గ్రామ పెద్దలు పెట్టుకొని ఈ పొదుపులో ఉన్న పెద్దవాళ్ళందరినీ కూడా పెట్టుకొని సంఘం లీడర్లు అందరితో కలుపుకొని ఈ కార్యక్రమాన్ని కూడా కలిపి నిర్వహిస్తాము. ఈ కార్యక్రమం 17 తేదీ వరకు జరుగుతుంది. 17 తేదీ ముగింపు కార్యక్రమం అన్ని సచివాలయ పరిధులు అన్ని సంఘ బంధాలు కలిసి ఇంకా ఘనంగా నిర్వహిస్తూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేదో మేమంతా కృషి చేస్తున్నాం. అందుకు అవకాశం ఇచ్చి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.